తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తుందని కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి నెల మొదటి తేదీ నుండి 10వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా 12వ తేదీ వరకు కూడా రేషన్ బియ్యం షాపుల్లోకి చేరలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరుపేదలు రేషన్ బియ్యం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలోనే రేషన్ బియ్యం పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు 12వ తారీఖు అయినా ఇప్పటి వరకు షాపులకు బియ్యం రానటువంటి పరిస్థితి ఉంది. మండలంలో ఏ గ్రామానికి కూడా ఇప్పటి వరకు బియ్యం సప్లై అనేది జరగలేదు. ప్రతీ నెల ఇదే విధంగా 10 తారీఖు తర్వాత నెలాఖరి వరకు బియ్యం సప్లై చేస్తూ ఉన్నారు. గతంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఒక్క ప్రజలకు బియ్యం ఇచ్చేది. తర్వాత 19వ తారీఖు వరకు డీడీలు కట్టించుకొని నెల చివరి వరకు అలాట్మెంట్ జరిగేది. కానీ ఇప్పుడు అటువంటిది జరగట్లేదు. కేవలం ఈ ప్రభుత్వానికి భూములు అమ్మడం, ఓట్ల కొనుగోలు చేయడం మీద ఉన్న శ్రద్ధ, ప్రజల మీద ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ధ్యాస లేనటువంటి పరిస్థితి. ఇంతవరకు 10 సంవత్సరాలు గడుస్తున్న ఊరిలో ఏ ఊరును చూసుకున్నా కనీసం 10 రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు.